హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్ని సంవత్సరాలు బ్రతికామో ముఖ్యం కాదు, ఎంతమంది గుర్తు పెట్టుకునేలా బ్రతికామో ముఖ్యం అంటారు ఒక మహానుభావుడు. ఎందరో యోధులు అతని ముందు నిలబడలేకపోయారు. ఎంతోమంది అతని వద్ద విద్య నేర్చుకోవాలని తహతహలాడారు. అతని పంచ్ పవర్ తిన్న వాళ్ళకి తెలుసు దాంట్లో ఉండే పవర్ ఏంటో. మందంగా ఉండే చెక్కను సైతం 1 ఇంచ్ పంచ్తో ముక్కలు చేయటం అతనికి మాత్రమే సాధ్యం. ఇంతా చేసి ఇంత ఖ్యాతిని గడించి బ్రూస్లీ బ్రతికింది మాత్రం 32 సంవత్సరాలే. ఆయన మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయిందంటే చాలామందికి నమ్మకం కలగదు. అసలు ఎంతమందినైనా ఒంటి చేత్తో మట్టి కరిపించగల బ్రూస్లీని చంపాలనే ధైర్యం ఎవరు చేస్తారు? అంత అవసరం ఎవరికి ఉంటుంది? నిజంగా బ్రూస్లీ చనిపోయాడా లేక చంపేశారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే మనం కాలంతో పాటు కొంత వెనక్కి వెళ్లాల్సిందే. నవంబర్ 27, 1940 అమెరికాలో లీ హుయిచెన్ గ్రేసీ హోలకు జన్మించిన బ్రూస్లీ పెరిగిందంతా హాంకాంగ్లోనే. బ్రూస్లీ అసలు పేరు లీ జూన్ ఫాన్. ఈయన తల్లిదండ్రులిద్దరూ కళాకారులే. వీళ్ళు హాంకాంగ్లోనే ఉండేవారు. బ్రూస్లీ తన చిన్నతనంలో ఆత్మరక్షణ కోసం తండ్రి దగ్గర నుంచి వింగ్ చున్ అనే యుద్ధ విద్యను నేర్చుకున్నాడు. 18 ఏళ్ల వయసుకే బ్రూస్లీ బాక్సింగ్, డాన్సింగ్, కత్తిసాములో నైపుణ్యం సాధించాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 18 ఏళ్ల నాటికే బ్రూస్లీ 12 సినిమాల్లో నటించారు. ఆ తర్వాత 1964లో లిండాని పెళ్లి చేసుకున్నారు. 1964లో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో మొట్టమొదటిసారి 1 ఇంచ్ పంచ్ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆబ్జెక్ట్కి కేవలం 1 అంగుళం దూరంలో చేతి నుంచి కనురెప్ప కాలంలో బలమైన పంచును విసరటం ఎలా సాధ్యమైందో ఎవ్వరూ గుర్తించలేకపోయారు. అయితే జీవితం సాఫీగా సాగిపోతున్న వేళ ఎంటర్ ది డ్రాగన్ సినిమా డబ్బింగ్ సమయంలో స్టూడియోలో గుండెపోటు వచ్చింది. 1970 జూలై 20న గేమ్ ఆఫ్ ది డెత్ సినిమాపై చర్చలు జరపటానికి డైరెక్టర్ రెమండ్ చౌ బ్రూస్లీ ఇంటికొచ్చాడు. సాయంత్రం దాకా చర్చలు సాగాయి. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి హీరోయిన్ బెట్టీ టింగ్ ఇంటికి వెళ్లారు. అక్కడే మొదలైంది అసలు కథ. కొద్దిసేపు స్క్రిప్ట్ గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బ్రూస్లీని బెట్టీ టింగ్ ఇంట్లో వదిలేసి రేమండ్ వెళ్ళిపోయారు. బ్రూస్లీని తర్వాత రమ్మన్నాడు. బెట్టీ ఇంట్లో ఉన్న బ్రూస్లీకి సాయంత్రం విపరీతంగా తలనొప్పి వచ్చింది. తలనొప్పి తగ్గటానికి బెట్టీ ఈక్వాజెసిక్ టాబ్లెట్ ఇచ్చింది. అది వేసుకుని బ్రూస్లీ పడుకున్నాడు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. రాత్రి వస్తాడని అనుకున్న రేమండ్ ఎంతకు బ్రూస్లీ రాకపోవటంతో బెట్టీకి ఫోన్ చేశాడు. బ్రూస్లీ ఇంకా ఎందుకు రాలేదని అడిగాడు. దీంతో బెట్టీ బ్రూస్లీని నిద్రలేపటానికి ప్రయత్నించింది. టాబ్లెట్ వేసుకుని నిద్రపోయిన బ్రూస్లీ ఎంతకు నిద్ర లేవలేదు. బెట్టీ రేమండ్కి అంతా చెప్పింది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన రేమండ్ బ్రూస్లీని నిద్రలేపటానికి ప్రయత్నించాడు. కానీ అతడు ఎంతకీ కళ్ళు తెరవలేదు. కాసేపటికే బెట్టీ పర్సనల్ డాక్టర్ వచ్చాడు. బ్రూస్ కండిషన్ చాలా సీరియస్గా ఉందని, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పగా బ్రూస్లీని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు ఆయన్ని బ్రతికించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి ఆయన నిద్రలోనే తుది శ్వాస విడిచారు. తలనొప్పిగా ఉన్నప్పుడు బెట్టీ ఇచ్చిన టాబ్లెట్ వల్లే మరణించాడని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకంటే లీ వేసుకున్న ఈక్వాజెసిక్ టాబ్లెట్ వల్లే అతను చనిపోయాడని డాక్టర్లు కూడా చెప్పారు. అయితే అప్పట్లో బెట్టీ విషమిచ్చి చంపేసిందని చాలామంది అనేవారు. కానీ ఇందులో ఎంతమాత్రం నిజముందో తెలీదు. ఇక బ్రూస్లీ డెత్ మిస్టరీలో మరో కోణం కూడా ఉంది. కొందరు హాంకాంగ్ ఫిలిం ప్రొడ్యూసర్లు మాఫియాతో కలిసి ఆయన్ను చంపారని కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. సీక్రెట్ చైనీస్ ఆర్గనైజేషన్కి చెందిన వ్యక్తులే బ్రూస్లీని చంపించారని ఒక పుకారుంది. నిజానికి బ్రూస్లీ చాలామంది మార్షల్ ఆర్టిస్టులను ఎదిరించాడు. వారిలో ఎవరో ఒకరు డిమ్ మ్యాక్ అనే విద్య ప్రయత్నించారని అంటూ ఉంటారు. దీన్నే డెత్ టచ్ అంటూ ఉంటారు. నిజానికి ఇది మర్మ విద్య లాంటిది. అలాగే ఇంకా చాలా వార్తలు వినబడుతున్నాయి. బ్రూస్ ఒక ఏషియన్ అయ్యుండి అమెరికాలో ఎదగటాన్ని అక్కడి వారు జీర్ణించుకోలేక చంపేశారని అంటారు. అలాగే ఆయన బాడీ ఫిట్నెస్ కోసం చేసిన వ్యాయామాలు కూడా ఆయన చనిపోవటానికి కారణమని అంటూ ఉంటారు. ఏదేమైనా తన పంచ్తో ప్రపంచాన్ని మొత్తం తన వైపుకు తిప్పుకున్న బ్రూస్లీ మరణం ఇలా డెత్ మిస్టరీగా మిగిలిపోవటం ఈనాటికి ఆయన అభిమానుల్ని బాధ పెడుతూనే ఉంది. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.